సినిమా చూడాలంటే సాయి పల్లవి కోసం సినిమా చూడాలనిపించిందనా? యాక్టింగ్ చంపేసింది సాయి పల్లవి అయితే, రాణతో సహా చేసింది. ఇంకా రాణగానే ఎక్కువ అనిపించింది యాక్టింగ్ అయితే సాయి పల్లవి. చాలా బాగుంది సినిమా మొత్తం సాయి పల్లవికి చుట్టే తిరుగుతుంది అన్న. నిజంగా చాలా బాగుంది, చాలా బీజం బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, స్టోరీ లైన్ బాగుంది, ఎవ్రీథింగ్ బాగుందన్న. హీరోయిన్ ఈ సినిమాకి మాత్రం హీరోయిన్ కాదు, హీరో సాయి పల్లవి అన్న. బాగా చేసింది, డ్యాన్స్ లేదని బాధపడుతున్నా, బాధపడుతున్నాను. డ్యాన్స్ ఒక్కట్లేదు సాయి పల్లవిది. డ్యాన్స్ ఫ్యాన్స్ అన్న, సాయి పల్లవి ఫ్యాన్స్ అన్నారు అన్న. మేమందరం డ్యాన్స్ ఉంటే బాగుండన్న సాయి పల్లవి. నాకు రానేది కనపడలేదు, తేలిపోయింది అన్న సాయి పల్లవి యాక్టింగ్ కూడా. అయితే నిజంగా చెప్తున్నా సాయి పల్లవి గారు న్యాయం చేసింది అన్న, నిజంగా న్యాయం చేసింది. చాలా అంటే చాలా క్లీన్ మూవీ అన్న. అంటే ప్రతి ఒక్క ఇంట్లో కప్పటి స్టోరీ, రియల్ స్టోరీ కదా ఇది. చాలా నీట్గా ఉంది, కూర్చొని 2.5 అవర్స్ మంచిగా చూస్తామన్న, ఎంజాయ్ చేస్తాం సినిమా. అయితే మనకు ఓన్లీ సాయి పల్లవి అవుపడదు, మన ఇంట్లో అక్కొచ్చిలా అవుపడుతుంది అయితే ఆ సీన్లలో. చాలా నీట్ మూవీ, క్లీన్గా ఉంది. ఎవ్రీవన్ డోంట్ మిస్ మూవీ అయితే చూడండి. ఆడపిల్లలు ఇలా పెంచాలనిపిస్తుంది మనకైతే. బాగుంది అన్న సినిమా, బాగుంది అన్న. సాంగ్స్ కొత్త కొత్త సాంగ్స్ ఉన్నాయి. వేణు అది బొబ్బిలి, సురేష్ బొబ్బిలి కదా, సురేష్ బొబ్బిలి గారు కోలకోల సాంగ్ కానీ, తర్వాత లాస్ట్లో విమలక సాంగ్ కానీ, లేదంటే ఇంకా కొన్ని సాంగ్స్ ఉన్నాయి. అవి మన జానపదాల ఫోక్ సాంగ్స్ లెక్క గ్రామాలలో వాడు. అది సాడ్ ఎండింగే కానీ హృదయాన్ని కదిలించింది అండి ఒక రకంగా. అంత మంచి క్యారెక్టర్ చనిపోవడం అంటే ఒక తప్పిదంగా, ఒక పార్టీ, మావోయిస్ట్ పార్టీ కానీ నక్సలైట్ పార్టీ కానీ చేసిన ఒక కోవాట ఆపరేషన్లో ఒక భాగంగా అది జరిగింది. కానీ హీరోయిన్ చనిపోవడం అందరినీ ఏడ్పించింది. కానీ ఆ పాత్రలో సూపర్ ఉంది, సూపర్ సూపర్ అండి.